ஸ்ரீ குருப்போ நம. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குருவே நம. பிரம்மானந்தம் பரமசுகதம் கேவலம் ஜானமூர்த்தி த்வந்த்வாதீதம் ககனசத்ருஷம் தத்தமஸ்யாதிலக்ஷம் ஏகம் நித்யம் விமலமச்சலம் சர்வாதி சாட்சிபூதம் சாயிநாதம் த்ரிகுணரஹிதம் சத்குரும் தௌ நமாமி. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 17వ తారీఖు 2022 గురువారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతు, మాఘమాసము, బహుళ పాడ్యమి, రాత్రి 10:56 వరకు ఉంటుంది. మకర నక్షత్రము సాయంత్రము 4:36 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:31, సూర్యాస్తమయము సాయంత్రము 5:58, అమృతగడియలు మధ్యాహ్నం 2:05 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ఉంటుంది. వర్జ్యము రాత్రి 12:49 నుండి రాత్రి 2:27 వరకు ఉంటుంది. ధృమూర్తము ఉదయం 10:26 నుండి ఉదయం 11:06 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నము 3:43 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ధనస్సు రాశివారు రావి చెట్టును, మీనరాశివారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన, మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము ఈ గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభద్ర నక్షత్రాన్ని వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన, మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహత మీకు లభించగలదు. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, గురువుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే విశేషంగా గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యప మహారాజ్, స్వామి సమర్థ, సద్గురు సాయినాథుల వారికి, మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామివారికి, వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారికి ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును. వారి యొక్క షోడశోపచార పూజలు జరిపించవచ్చును.
గురుదేవుల యొక్క పూజ జరిపించిన ఎడల, గురువుల యొక్క చరిత్రను పారాయణ చేసుకున్న ఎడల, గానం చేసిన ఎడల, వారి యొక్క సంకీర్తనలు గానం చేయడం వలన మీకు గురువుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, పెద్దల యంద గౌరవం బాగా ఉంటుంది, చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని వృత్తుల్లో కూడా గురు పూజ వలన ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ ఫిబ్రవరి మాసం నందున ధనస్సు రాశి వారికి ప్రథమార్థం అంతా బాగా ఉండదు, ద్వితీయార్థం చాలా మహోన్నత కాలంగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, తీర్థయాత్రలు సేవించగలుగుతారు. అలాగే విద్యాభివృద్ధి బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి కూడా ఈ మాసం నందున చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు, మిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, ఉల్లాసమైన జీవితం మీకు లభించగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.